దేశ రాజకీయాల గురించి మాట్లాడితే సార్ బీజేపీకి లేకపోతే మోదీకి నేనే ప్రత్యామ్నాయం అంటూ ఆయన భారతీయ రాష్ట్ర సమితి అంటూ పెట్టడం జరిగింది దాని గురించి మాట్లాడడం జరిగింది దాని గురించి మీ మాట ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఇతను వాడు ఈజ్ ఎ పొలిటికల్ బ్రోకర్ ఐఎమ్ ఛార్జింగ్ హీమ్ అండ్ పొలిటికల్గా ఈజ్ ఎ పొలిటికల్ ఇంపార్టెంట్ అది కూడా చెప్తాను ఇతను పొలిటికల్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే ప్రతిసారి తను తను చెప్పింది తను పాటించాడు ఎన్నో పార్టీలతో అలైన్స్ పెట్టుకున్నాడు ఇది మనం చూసినాము సమయం ప్రతిసారి అన్ని పార్టీలతో అలైన్స్ పెట్టుకున్నాడు మళ్ళీ ఆ పార్టీలతో దూరం పోయినాడు మళ్ళీ ఏమన్నాడు నేను ఫ్రంట్ పెడతానన్నాడు ముఖ్యమంత్రులతో ఫ్రంట్ ఫ్రంట్ కడతాను లాస్ట్కి ఎవడి దగ్గర రానియకపోతే నేను భారత రాష్ట్ర సమితి అంటాడు బీఆర్ఎస్ అది బీఆర్ఎస్ కాదు దట్ ఈజ్ బీఆర్ఎస్ టు కేసీఆర్ కేసీఆర్కు పోయే కాలం దగ్గర వచ్చింది ఇప్పుడు ఎక్కడ ఏ కారణాలలో కూడా అతను చేయవలసింది లేదనేది దాని నుంచి తప్పించుకోవడు ప్రజలు ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి డైల్యూట్ చేయడానికి ఈ నాటకం ఆడుతున్నాడు ఈ నాటకాన్ని ప్రజలు గుర్తించినాడు ఇతని ఏ నాటకాలు మాత్రం సాగం అనేది ఇప్పుడు దీంతో తేట ఇంకోటి దీనికి ఏమంటున్నావు ఇప్పుడు తన ఎమ్మెల్యేలు కానీ తన మంత్రులు కానీ తన ఎంపీలు కానీ తను కానీ వీళ్ళు వితౌట్ సెక్యూరిటీ దే గో బటాలియన్ బటాలియన్ తీసుకొని పోవాల్సి వస్తుంది నువ్వు నిజంగా అన్ని చేసినావు కదా బంగారు తెలంగాణ చేసినావు కదా మరి ఈ సెక్యూరిటీ ఎందుకు నీ వెంబడి ఈ పోలీసులు ఎందుకు అని నేను అడుగుతున్నా ఈ పోలీసులను వెంబడి పట్టుకో ముందస్తు అరెస్టులు ఎందుకు నువ్వు చేసిన వాడేవైతే నువ్వు జవాబు చెప్పు ఒకవైపు రేవంత్ రెడ్డి గారు కావచ్చు బండి గారు కావచ్చు అందరినీ ముందస్తు అరెస్టు ఇప్పుడు ఇంకోటి ఇక్కడ తమాషా జరిగేది ఏమంటే ఇది నిజంగా దౌర్భాగ్యం తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి పాపం కావచ్చు అనుకుంటా ఇటువంటి దుష్టుడు ఇటువంటి కరప్ట్ ఫెలో ముఖ్యమంత్రి కావడం ఈరోజు ఎవరైనా కాంప్లైంట్ పోలీస్ స్టేషన్కి కాంప్లైంట్ చేయనిపోతే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారండి ఇది ఎంత దీన్ని ఎంత ఘోరం ఇది సో ఉద్యోగాలు లేక చచ్చిపోతే ఇప్పుడు శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు ఎంతమంది ప్రాణద్యాగాలు చేసినారు ఈరోజు శ్రీకాంతాచారి ఏ శ్రీకాంతాచారి వల్లనే మూమెంట్ అగైన్ అది పుంజుకుంది లేకుంటే అసలు తెలంగాణ రాదు ఇదే హరీష్ రావు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టలేదని చెప్పి తప్పించుకున్నాడు ఇది చూసి వాళ్ళు పిల్లలంతా ఆత్మ ఆత్మత్యాగాలు చేసుకున్నారు సో ఈ ఆత్మత్యాగాలను కూడా గుర్తించకుండా ఇంతమంది పన్నెండు వందల మంది మలి దశలో తొలి దశలేమో మూడు వందల అరవై తొమ్మిది మంది మొత్తం పదిహేను వందల అరవై తొమ్మిది మంది బలిదానాలు ఆ బలిదానాల మీద కుర్చీ చేసుకొని కూర్చొని ఆ కుర్చీని ఏమంటున్నాడు ఇప్పుడు నా ఎడమకాలు చెప్పుతో సమానం అంటాడు ఈ మూర్ఖుడు ఇది ఎంత తెలంగాణ ప్రజల అవమానం ఇది అవమానం కాదా నేను క్వశ్చన్ చేస్తున్నా ఇట్లా ప్రతిసారి ప్రతి స్కీమ్ ప్రతి ఎలక్షన్లో ఇతనికి ఇతని పని ఏమంటే ప్రతిసారి ఎలక్షన్ తీసి మొదటి నుంచి ఇది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టూ థౌజండ్ వన్ నుంచి ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ ఇతని డ్యూటీ అది ఆ విధంగా ఇతనికి అలవాటు అయిపోయి ఈరోజు లక్షలాది కోట్లు సంపాదించుకొని వీరు ఫామ్ హౌజ్లు కట్టుకున్నాడు దుబాయ్లో ఫారిన్ కంట్రీస్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి సో దిస్ ఈజ్ ద పరిస్థితి